హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను చాలామంది ఆర్థిక పరిస్థితులు మరియు తలక్రిందులు చేసిన ఈ వైరస్ వలన రోజువారీ కూలీల దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారి వరకు కూడా ఉద్యోగం చేస్తున్న వారు కూడా జీవనం సాగిస్తున్నారు అయితే కష్టకాలంగా కూడా మారింది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు ఇప్పుడు అప్పులు చేయక తప్పని పరిస్థితి అనేది వచ్చింది అప్పు కావాలంటే నాలుగు మార్గాలు అనేవి ఉన్నాయి అయితే ఈ సమయంలో ఎక్కడ ఎలాంటి అప్పు లభిస్తాయి వాటికి సంబంధించిన ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మనకి మొదటిగా చూ చూసుకున్నట్లయితే శాలరీ అకౌంట్ ఉందా అయితే శాలరీ అకౌంట్ ఉన్న అభ్యర్థులకి ఈ యొక్క అప్పు అనేది ఎలా ఇస్తారనేది చూద్దాం మొదటిగా మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ శాలరీ అకౌంట్ ద్వారా బ్యాంక్ లోన్ అనేది ఇస్తున్నారు అయితే మీకు రెండు మూడు నెలల జీతం వరకు డ్రాఫ్ట్గా వాడుకునే వీలు అనేది కల్పిస్తున్నారు దీంతో మనకి బ్యాంకు వెళ్లకుండానే ఆన్లైన్ లేదా ఏటీఎం ద్వారా కూడా ఇది యొక్క లోన్ని మీరు పొందవచ్చు అయితే శాలరీ అకౌంట్ ద్వారా అంటే మీరు తీసుకున్న మొత్తాన్ని ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో మీరు చే కొంచెం కొంచెం వడ్డీతో మీరు చెల్లించవచ్చు అయితే ఇలా చూసుకున్నట్లయితే మీ యొక్క శాలరీ అకౌంట్ ద్వారా మాత్రమే ఇది తీసుకోవచ్చు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క రెండు మూడు నెలల జీతం అనేది ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఓ వాడుకునే అవకాశం అనేది ఉంది మీరు బ్యాంకు వెళ్లకుండా ఆన్లైన్ లేదా ఏటీఎం ద్వారా కూడా శాలరీ అకౌంట్ ద్వారా తీసుకోవచ్చు ఇది మొదటి రెండో చూసుకున్నట్లయితే బంగారం ఉన్న వాళ్ళకి గోల్డ్ లోన్ అనేది ఇస్తారు అత్యవసరంగా డబ్బులు కావాలనుకుంటే బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకోవచ్చు అయితే మీ యొక్క బంగారం విలువ అనేది డెబ్బై శాతం వరకు ఇస్తారు మీ యొక్క బంగారం విలువ బట్టి మీకు డబ్బులు అనేది డెబ్బై శాతం వరకు ఇస్తారు దీనికి ఎటువంటి సిబిల్ కోర్ అనేది అడగరు మీ యొక్క జీతం ఆదాయం కూడా అడగరు అది కూడా మీరు గమనించండి వడ్డీ అనేది చాలా తక్కువగా ఉంది అయితే ఎప్పుడు ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తారో మీ బంగారాన్ని మళ్ళీ మీకు తిరిగి ఇస్తారు ఇలాగ కూడా మనకి బంగారం ద్వారా మీరు తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి వాటి ద్వారా కూడా మీకు హాఫ్ అన్ అవర్లో టెన్ మినిట్స్లో కూడా మీ యొక్క బంగారంపై మీకు అనేది ఇస్తారు నెక్స్ట్ వ్యక్తిగత రుణాలు అనేది చూద్దాం వ్యక్తిగత రుణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాంకులు బ్యాంక్ ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే వ్యక్తిగత రుణాలు మిగతా హామీలు లేని రుణాలతో పోలిస్తే కాస్త వడ్డీ అనేది తక్కువగా ఉంటుంది దీనికి చూసుకున్నట్లయితే వ్యక్తిగత రుణాలకి ప్రతీ నెల జీతం వస్తున్న వారు రుణం తీసుకునేందుకు అర్హులు అయితే బ్యాంకు బ్యాంకులు బట్టి అర్హతలు అనేవి ఉంటాయి మీ యొక్క సివిల్ కోర్ అనేది మినిమం ఆరు వందల పైన మీకు ఉండాలి ఇంతకు ముందు తీసుకున్న రుణం అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు అప్పు తీసుకున్నట్లయితే సరిగ్గా కట్టారా లేదా దాని మీద కూడా ఆధారపడి అనేది ఉంటుంది అయితే ఇందులో మనకి వ్యక్తిగత రుణాలకు చూసుకున్నట్లయితే వడ్డీ అనేది తక్కువగా పడుతుంది పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలలు కూడా సమయం అనేది ఇస్తారు పూర్తి వివరాలకు మీ యొక్క బ్యాంకును కలవండి లేదా మీ యొక్క బ్యాంక్ కాల్ సెంటర్కి మీరు ఫోన్ చేసి ఈ యొక్క వ్యక్తిగత రుణాలు అనేవి తీసుకునే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ నాలుగో చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ రుణం క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే మీ యొక్క క్రెడిట్ కార్డు సంస్థలు ఎంపిక చేసిన లభ్యదారులకు అప్పులు అనేవి మంజూరు చేస్తాయి లేదా మీ వెబ్సైట్లో మీ యొక్క ఏ క్రెడిట్ కార్డు ఉంటే ఆ బ్యాంక్ యొక్క వెబ్సైట్ లేదా కాల్ సెంటర్కి మీరు ఫోన్ చేసి వివరాలు అనేది తెలుసుకునే అవకాశం ఉంది అప్పు కావాలంటే రెండు మూడు రోజుల్లో మీ బ్యాంకులోకి అంటే మీ బ్యాంక్ ఖాతాలోకి అనేది జంప్ చేస్తారు ఇలా నాలుగు రకాలుగా మీరు రుణం అనేది తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయని కారణంగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డు ద్వారా నెక్స్ట్ వ్యక్తిగత రుణాల ద్వారా నెక్స్ట్ బంగారం ద్వారా మీరు బంగారం అనేది తాకట్టు పెట్టి కూడా రుణం అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో శాలరీ అకౌంట్ ద్వారా కూడా అనేది తీసుకోవచ్చు ఈ నాలుగు రకాలుగా కూడా మీరు తీసుకునే అవకాశం అనేది ఉంది ఆ యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వివరాలు కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి థ్యాంక్ యూ